న్యూస్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ముగిసిన మున్సిపల్ బడ్జెట్ సమావేశం ఆమోదం తెలిపిన సభ్యులు పద్దుల వివరాలను వెల్లడించిన మేయర్. బియ్యం లేవు పైసలిస్తా అక్రమ దందాకు తగించిన రేషన్ డీలర్లు. జిల్లావాసి కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న మృతిపై సంతాపం తెలిపిన మంత్రి వేముల. రోజుకో తీరు మారుతున్న కల్తీ మాఫియా పన్నాగాలు మధ్యలో నలుగుతున్న అధికారులు. ముగిసిన శివరాత్రి సంబరాలు ఆలయాల వద్ద కుస్తీ పోటీలు. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ బడ్జెట్ సమావేశం కాస్త వాడిపేడిగా సాగింది. గడిచిన బడ్జెట్ సమావేశాన్ని దృష్టిలో పెట్టుకుని పద్దులు కేటాయించారు. కాంగ్రెస్ కార్పొరేటర్ బడ్జెట్ పత్రాలను చించివేసి నిరసన తెలిపారు. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ బడ్జెట్ సమావేశం న్యూ అంబేద్కర్ భవన్ లో మేయర్ నీతి కిరణ్ అధ్యక్షతన జరిగింది. 2022-2023 సంవత్సర ఆర్థిక బడ్జెట్ 90,24,40,000 గా ప్రకటించారు. డిపాజిట్లు, లోన్లు, ఇతర వాటి వివరాలను మేయర్ వివరించారు. 272 కోట్ల అంచనాతో 2023-2024 బడ్జెట్ రూపకల్పన చేశామన్నారు. ఇందులో ఉద్యోగుల జీత భత్యాలు, ఇతర అవసరాలు ఉన్నాయని పద్దులతో సహా వివరించారు. సమావేశ సమయంలో మీడియాను అనుమతించలేదు. బడ్జెట్ ఆమోదం పొందిన అనంతరం మేయర్ నీతి కిరణ్ మీడియా సమావేశంలో ఆమె వెల్లడించారు. ప్రతిపాదించిన బడ్జెట్ ను ఆమోదించిన సభ్యులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ప్రతిపక్షాలు నోరు మెడపకపోవడంతో బడ్జెట్ సమావేశం కాస్త ప్రశాంతంగా ముగిసింది. కాంగ్రెస్ కార్పొరేటర్ మినహా మున్సిపల్ బడ్జెట్ పై నిరసన తెలపలేదు. బడ్జెట్ సమావేశానికి కార్పొరేటర్లు, అర్బన్ ఎమ్మెల్యే బిగాల, కార్పొరేషన్ సిబ్బంది పాల్గొన్నారు. ప్రత్యేక సర్వసభ్య సమావేశం 2023-2024 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన సాధారణ అంచనా బడ్జెట్ మరియు 2022-2023 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన సవరణ బడ్జెట్ను ఆమోదం తెలిపినందుకు ఈరోజు జరిగింది. ఈ 2023-2024 ఆర్థిక సంవత్సరానికి గాను మున్సిపల్కి వచ్చే సొంత అంచనా ఆదాయం 90,24,40,000, అలాగే డిపాజిట్లు, లోన్లు ద్వారా వచ్చే అంచనా ఆదాయం 11,20,00,000, అలాగే గ్రాంట్స్ ద్వారా వచ్చేటువంటి ఆదాయం 171,27,65,000. ఇవన్నీ కలిపి 272,72,05,000 అని ఈసారికి అంచనా వేసుకోవడం జరిగింది. మరి దీనికి గాను పూర్తిగా కృషి చేసి వచ్చిన అమౌంట్ని మొత్తం కూడా ప్రజల సౌలభ్యం కోసం అన్ని కార్యక్రమాలు చేపట్టడానికి పూర్తిగా బడ్జెట్ సమావేశంలో అన్నీ కూడా ఏ విధంగా అయితే అంచనాలు వేశారో అవన్నీ కూడా చదివి చెప్పడం జరిగింది. అందరు కూడా కౌన్సిల్లో కార్పొరేటర్స్ అందరు కూడా దీన్ని ఆమోదించడం కూడా జరిగింది. అయితే 2023-2024 సంవత్సరంలో ఆదాయం నుండి ఖర్చు చేయబోయే వాటి వివరాలు, ఉద్యోగుల జీతభత్యాల కోసం 27,70,00,000, అలాగే శానిటేషన్ వర్క్స్ కోసం 87,08,00,000. పేదల బియ్యం దొడ్డిదారిన పక్కదారి పడుతున్నాయి. దీన్ని నిర్మూలించేందుకు ప్రభుత్వం ఐరిస్ ఈ పాస్ యంత్రాలను అందుబాటులోకి తెచ్చినా ఫలితం లేకుండా పోయింది. కోటా తక్కువ వచ్చిందని చెప్పి లబ్ధిదారులకు డబ్బులు ఇస్తున్న ఘటన వెలుగు చూసింది. కిలోకు 10 రూపాయలు చెల్లించి వారిని అధిక ధరకు వ్యాపారులకు విక్రయిస్తున్నారు. నిత్యం ఎక్కడో చోట చౌక ధరల దుకాణంలో విక్రయించే బియ్యం పట్టుబడుతున్నాయి. ఇది డీలర్ల వల్ల కాదు, లబ్ధిదారులు బియ్యం విక్రయిస్తున్నారని సమర్థించుకున్నారు. కానీ ఈ బాగుతం కొండల నుండి నడుస్తున్న దొరికిన వారిపై కేసులు నమోదు చేశారు. రైస్ ను మిల్లులో రీసైక్లింగ్ జరిపి వాటిని సన్నం చేసి భారీగా దండుకున్నారు. ఇటీవల కాలంలో రేషన్ దుకాణాలకు సన్న బియ్యం సరఫరా కావడంతో ఈ శ్రమ తప్పింది.
ఏకంగా కొంతమందికి బియ్యం అందించి మిగతా బియ్యాన్ని స్వాహ చేస్తున్నారు. ఇదేంటని అడిగితే రావాల్సినంత బియ్యం రాలేదు, కావాలంటే డబ్బులు తీసుకొని కిలోకు 10 రూపాయల ఖరీదు కట్టిస్తారు. కమర్పల్లి మండలం అమీర్ నగర్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రశ్నించిన వారిని తహసీల్దార్ కు ఫోన్ చేయండి అంటూ ఉచిత సలహా ఇస్తున్నారు డీలర్లు. రేషన్ దుకాణంలో బియ్యం లేవంటూ పైనుండి బియ్యం తక్కువ వచ్చాయని తీరా వెళ్లి అడగగా షార్టేజ్ పేరుతో ప్రజలకు బియ్యానికి బదులు డబ్బులు ఇస్తానంటూ డీలర్ నర్సయ్య చెప్పడంతో బాధితుడు ఉప సర్పంచ్ కు తన గోడు వెలబుచ్చుకున్నారు. అదే తడవుగా ఉప సర్పంచ్ వెళ్లి ఆరా తీయగా కావాలంటే ఎంఆర్ఓకే ఫోన్ చేసి అడగండి, పైనుండి బియ్యం బస్తాల కోట తక్కువ వచ్చాయని అనడంతో ఉప సర్పంచ్ వెనుదిరిగి వెళ్లాడు. దుకాణంలో బియ్యం బస్తాలు ఉండగా తనకు బియ్యం ఇవ్వడం లేదంటూ పైగా బియ్యానికి బదులు డబ్బులు ఇస్తాను, నీకు బియ్యం లేవా అంటూ లబ్ధిదారులతో వాదనకు దిగాడు డీలర్. దుకాణం వద్ద బియ్యం నిల్వ పంపిణీ వివరాలను అందుబాటులో ఉంచాలని ప్రజలు కోరుతున్నారు. ఈ విషయంపై అధికారులు స్పందించాలని కోరారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉచిత బియ్యం ఇస్తున్నామంటుంటే డీలర్ మాత్రం ఇలా కోట తక్కువ చిరిగిన బస్తాలు రావడంతో షార్టేజ్ ఉంది అంటూ బియ్యానికి బదులు డబ్బులు ఇవ్వడం ఎంతవరకు సమంజసమని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. బియ్యం తక్కువ వచ్చినా బియ్యం ఇక్కడ చాటేజ్ ఉన్నాయి కాబట్టి 10 రోజులు వెళ్తుంది కదా, 10 రోజుల మళ్ళీ బియ్యం వస్తే తీసుకపోదు. ఈ నెల బియ్యం మాత్రం పైసలు తీసుకపో, పైసలు చేతిలో పెట్టిన పైసలు బ్యాగులు వచ్చి తక్కువ అయింది చాటేజ్. ఐదారు బ్యాగులు ఐదారు క్వింటల్ నాకు చాటేజ్ అయిపోయినాయి బ్యాగులు. అలా చెప్తా వీళ్ళకి చెప్తాడని ఏమన్నా నీకు 10 రోజులకు పుట్టకెళ్తది కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న పార్థివ దేహానికి శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పుష్పాంజలి ఘటించారు. వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు. వరుస విజయాలు ఆయన సొంతం, కానీ ఆయన ఈ లోకాన్ని వదిలి వెళ్లాడు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న మృతి పట్ల మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్యే సాయన్న మరణం బీఆర్ఎస్ పార్టీకి తీరని లోటన్నారు. సాయన్న నిజామాబాద్ జిల్లా వాస్తవ్యులు అని, హైదరాబాద్ లో బ్యాంకు ఉద్యోగిగా సేవలందించి ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి వచ్చి కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా 5 పర్యాయాలు ఇక్కడి ప్రజలకు సేవలందించారని గుర్తు చేశారు. ఆయన రాజకీయాల్లో వివాద రహితుడుగా నిరాడంబరుడుగా నిలిచిన వ్యక్తి అని అన్నారు. 5 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నా ఎన్నడూ అధికార దర్పం ప్రదర్శించలేదని కొనియాడారు. తాను ఎప్పుడు కలిసినా మనం నిజామాబాద్ వాళ్ళమని గుర్తు చేసేవారని అన్నారు. సాయన్న నిజమైన అంబేద్కరిస్ట్ అని, ఆయన ఆసియా స్ఫూర్తి కొనసాగిస్తామని తెలిపారు. వారి కుటుంబ సభ్యులకు యావత్ నిజామాబాద్ జిల్లా ప్రజల పక్షాన ప్రగాఢ సానుభూతి సంతాపం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పార్టీకి తీరని లోటు, వారు వారి పూర్తి రాజకీయ జీవితం వివాద రహితుడిగా ఉంటూ చాలా మంచి పేరు తెచ్చుకున్న వ్యక్తి ప్రజల్లో. వారు మా సొంత నిజామాబాద్ జిల్లాకు చెందిన వ్యక్తి. తొలినాళ్ళల్లో బ్యాంకు ఉద్యోగిగా ఉంటూ ప్రజాసేవ చేయాలన్న ఆలోచనతో బ్యాంకు ఉద్యోగానికి రాజీనామా చేసి ప్రజా జీవితంలోకి వచ్చిన వ్యక్తి. వికార్స్ అయిన అంబేద్కరిస్ట్గా మేము భావిస్తూ ఉంటాం. వారు 5 పర్యాలు 5 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నా, 25 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా ఉన్నా ఒక రవ్వంతా కూడా గర్వం లేకుండా, ఏనాడు కూడా అధికార దర్పం చూపించకుండా ప్రజల్లోనే కలిసిమెలిసిన జీవనం సాధించారు ఆయన గారు. వారు ఎప్పుడు నన్ను కలిసినా నేను నిజామాబాద్ అని అన్నా, మన ఇద్దరు నిజామాబాద్ వాళ్ళమే చెప్పి
कल प्रती सदर्भ में आज गुर्तवा मरी निजूड वो लेर आने बाधन वारी कुटा की ना पक्षा मैं निजामाबाद जिला प्रजा पक्षा प्रगाढ़ सापा वो प्रत्येक वो लेने लोटी पूर्च लेकिन तक वार आशय मुझे को वारी घनम निवा अर्पच्चे प्रयत्न चाहिए मरकसारी निजामाबाद नगर में कल्लू मुस्तेदार आगड़क अंत लेकुंडा पोयिंदे निजामाबाद सर्किल परिधिलोनी कल्ती कल्लू व्यापार पै नोरु मेदपडानिकी अधिकारुलु सैतं आलोचन चेस्तुन्नारु कृत्रिम कल्लु कास्त कल्लु सोसैटील वारिकि कासुलनु कुरिपिस्तोंदे बंगारु गुड्डे पेट्टे बाधिल ई व्यापारं सागिस्तुन्नारु ఈ వ్యాపారంలోని లొసుగులను లోకల్ న్యూస్ ప్రజలను చైతన్యం తేవడానికి ఎంతో కృషి చేస్తోంది పూర్తి స్థాయి సమాచారంతో ప్రజల ముందుకు మరిన్ని కథనాలను ప్రసారం చేయడానికి ఎప్పటికప్పుడు అధికారుల వద్ద నుండి సమాచారాన్ని తీసుకుంటుంది కానీ అధికారులు మాత్రం సమాచారం ఇవ్వడంలో కాస్త నంచివేత ధోరణిని అవలంబిస్తున్నారు పూర్తి స్థాయి సీఐగా బాధ్యతలు చేపట్టిన అధికారి సైతం తనకు సర్కిల్ పై పూర్తి అవగాహన రాలేదని చెబుతున్నారు అదే రీతిలో తమ సిబ్బంది ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహిస్తున్నారని చెప్పారు గంజాయి గుడుంబరహిత జిల్లాగా రూపుమాపుతామంటున్నారు కానీ కల్తీకల్లు నిర్మూలిస్తామని చెప్పకపోవడం శోచనీయం జిల్లాలో లైసెన్స్ లేని దుకాణాలు సైతం యదేచ్ఛగా అధికారుల కనుసన్నలలో నడుస్తున్నాయి అన్నది నగ్న సత్యం ఎంఎస్సి ఫారం వద్ద ఏర్పాటు చేసిన కళ్ళు దుకాణాన్ని తొలగించాలని మహిళలు రోడ్డెక్కారు అదే రీతిలో నిజామాబాద్లో సైతం అలాంటి ఉద్యమ కార్యచరణ కార్యరూపం దాల్చుతోంది ఈ కార్యచరణ బయట నుండి కాదు ఇంటి నుండే మొదలు కాబోతోంది కష్టం మాది సోకు మీద అనే రీతిలో ఉద్యమ కార్యచరణకు ప్రణాళిక రూపొందించి ఎదురు తిరగాలని భావిస్తున్నట్టు సమాచారం గీతా వృత్తిదారుల నుండి ఈ నిరసన వ్యక్తమవుతోంది తమను సైతం పావుల కల్తీ కళ్ళు భాగోతంలో వాడుకుంటున్నారని తెలుస్తుంది అధికారులు కాస్త జూలు విదిలిస్తే అంతే సంగతులు అప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి మరి కెమికల్ రిపోర్ట్ వచ్చిన దాన్ని బట్టి మనం తెలుస్తుంది మేము స్పాట్ టెస్ట్ చేస్తాం అక్కడ సిఎస్ స్పాట్ టెస్ట్ చేస్తాం అలా ఫ్రీ ఫ్రమ్ వస్తే అది మళ్ళీ ఆన్ సస్పిషియస్ డ్రా చేస్తాం అట్లా ఈ వ్యాపారులు కూడా విషయం కొద్దిగా ఎక్కువైపోయారు సార్ సిఎస్ ఉంటే తొందరగా మీరు పట్టిస్తున్నారు అనేసి దాని ముందు ఆరు రోజులు వాడుతున్నారు అనేసి దృష్టికి వచ్చింది అందుకే షాంపుల్స్ ఇస్తారు మరి షాంపుల్ తీసుకొచ్చి మీరు కోర్ట్ సెంటర్ హైదరాబాద్ పంపించి ల్యాబ్ తీసుకురావాలంటే చాలా ప్రాసెస్లో ఈ పెండింగ్లో వాళ్ళు అందుకే పెట్టలేకపోతుంది ప్రొసీజర్ ప్రకారం పంపిస్తున్నాము ప్రతి నెల గ్రాడ్యువల్గా పీరియడికల్లీ షాంపుల్ తీస్తాం కాబట్టి దీని మీద అవగాహన చేసుకొని అవును చేస్తాం దానికి ఏమి లేదు ప్రతిరోజు ప్రతి మేము చెప్పాము కదా ఎన్డీపీ లిక్కర్ మీద రానియకుండా నివారిస్తాం రూప్ వాచ్ చేస్తాం నిఘా పెడతాము ఎన్డీపీ లిక్కర్ని కంట్రోల్ చేస్తాం గుడంబా లేకుండా నివారిస్తాం తాండాలలో కూడా కేసులు ప్రతిసారి డే బై డే ఫ్రీక్వెంట్గా కేసులు చేస్తూనే ఉంటాం తాండాలకు రూప్ వాచ్ చేస్తుంటాం అలా అన్ని చేసుకుంటూ నివారించుకుంటూ వస్తాం చానకలన్ శివాలయంలో శివరాత్రి ఉత్సవాలు ఘనంగా ముగిశాయి ఉత్సవాల ముగింపులో భాగంగా నిర్వహించిన కుస్తీ పోటీలలో 60 పదుల వయసు దాటిన మల్లయోధులు పోటీ పడడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది మహాశివరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఎడపల్లి మండలంలోని మండల కేంద్రంతో పాటు కుర్నాపల్లి వడ్డపల్లి చానకలన్ ఏఆర్పి గ్రామాలలో గల శివాలయాల్లో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు తమ ఉపవాస దీక్షలు విరమించేందుకు తరలివచ్చారు ఆయా గ్రామాలలోని ఆలయ నిర్వాహకుల ఆధ్వర్యంలో భక్తుల సౌకర్యార్థం అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు టానాకలన్ కుర్నాపల్లి గ్రామాలలో గల పురాతన శివాలయాల వద్ద శనివారం అర్ధరాత్రి రథోత్సవం వైభవంగా కొనసాగింది శివరాత్రి ఉత్సవాలలో భాగంగా టానాకలన్ గ్రామంలోని శివాలయం వద్ద ఆదివారం సాయంత్రం కుస్తీ పోటీలు కొనసాగాయి కుస్తీ పోటీలో గెలుపొందిన మల్ల యోధులకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నగదు బహుమతులు అందజేశారు కుస్తీ పోటీలో టానాకలన్ గ్రామానికి చెందిన 60 సంవత్సరాల అబ్బయ్య మంగల్పాడుకు చెందిన 50 సంవత్సరాల హనుమాన్లో కుస్తీ పోటీ ఉత్కంఠభరితంగా సాగింది చివరకు విజేతగా నిలిచిన అబ్బయ్యకు సర్పంచ్ భాస్కర్ రెడ్డి నగదు పారితోషికాన్ని అందజేశారు ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ పాల్ద భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ
గ్రామ శివారి ప్రాంతంలో రహదారికి ఆనుకుని ఉన్న శివాలయంలో పూజలు నిర్వహించేందుకు భక్తులు తరలి వస్తున్నారని అతి పురాతన ఆలయం గతంలో మట్టిలో కూరుకొని మట్టితో కప్పుకొని ఉండదని కాలక్రమేణ ఆలయం బయలుపడడంతో ఆలయంలో గల శివలింగం పూజలకు నోచుకుందని అన్నారు ఆలయాన్ని అభివృద్ధి చేసేందుకు గ్రామస్తుల సహకారంతో ఆలయాన్ని అభివృద్ధి పరుస్తామని అన్నారు ఆలయం వద్ద కొనసాగిన జాతరలో భాగంగా ఆలయ పరిసరాల్లో దుకాణ సముదాయాలు వెలిసాయి ఆలయం వద్ద సౌకర్యాలను స్థానిక సర్పంచ్ భాస్కర్ రెడ్డి ఎంపీటీసీ బిళ్ళ సుమలత గ్రామ పెద్దలు పర్యవేక్షించారు बहुमत महाशिवरात्रि लिंगेश्वर लिंगेश्वर दर्शन अंदर अंदर गलंग महाशिवरात्रि సికింద్రాబాద్ కంటోన్మెంట్ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే సాయన కన్నుమూశారు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సాయన ఆదివారం తుదిశ్వాస విడిచారు అనారోగ్య సమస్యతో బాధపడుతున్న ఎమ్మెల్యే సాయన ఆదివారం మృతి చెందిన విషయం తెలిసిందే ఉదయం షుగర్ లెవెల్స్ పడిపోవడంతో కుటుంబ సభ్యులు సాయన్నను ఆసుపత్రికి తరలించారు ఈ క్రమంలో యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు 1951 మార్చి 5వ తేదీన చిక్కడపల్లిలో జన్మించిన ఎమ్మెల్యేకు భార్య ముగ్గురు కుమారులు కూతురు ఉన్నారు మాక్లెట్ మండలం వల్లభాపూర్ గ్రామ వాస్తవ్యులైన ఎమ్మెల్యే నందిపేట మండలం ఐలాపూర్ గ్రామ ప్రభుత్వ పాఠశాలలో 7వ తరగతి వరకు చదువుకోవడంతో ఐలాపూర్ గ్రామ ప్రజలు ఎమ్మెల్యేతో ఉన్న సాన్నిహిత్యాన్ని గుర్తు చేసుకుని తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు అలాగే ప్రభుత్వ పాఠశాలలో ఎమ్మెల్యే ఆత్మశాంతి చేకూరాలని మౌనం పాటించారు ఈ సందర్భంగా ఐలాపూర్ పిఎస్సిఎస్ చైర్మన్ సిద్ధాపురం సుదర్శన్ మాట్లాడుతూ సికింద్రాబాద్ కంటోన్మెంట్ కు ప్రాతినిధ్యం వహిస్తూ 5 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొంది బడుగు బలహీన వర్గాల కొరకు పాటుపడిన నేత మా ప్రాంతానికి చెందిన ఏకైక ఎమ్మెల్యే అని అందులో మా గ్రామంలోని పాఠశాలలో 7వ తరగతి వరకు విద్యను అభ్యసించడం ఉన్నత శిఖరాలకు ఎదగడం ఎంతో గర్వంగా ఉండేదని మా ప్రాంతవాసులు ఎవ్వరు వెళ్ళినా వెంటనే స్పందించేవారని అలాంటి నాయకులు ఈ రోజు మన మధ్యలో లేరనే వార్త వినగానే గ్రామ ప్రజలు సన్నిహితులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యామన్నారు వారి ఆత్మకు శాంతి చేకూరాలని వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నామన్నారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ ఎర్రటి మోహన్ వీడీసీ అధ్యక్షులు మహబూబ్ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు విద్యార్థులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు నిన్నటి రోజున కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న గారు మృతి చెందిన వార్త తెలియగానే మరి మా గ్రామంలో కూడా విషాద ఛాయలు అమలుకున్నాయి ఎందుకంటే వారు మా పక్కనే ఉన్నటువంటి వల్లవాపూర్ గ్రామం మరి వారు చిన్నప్పుడు మా ఐలాపూర్ స్కూల్లోనే 7వ వరకు చదువుకున్నటువంటి వ్యక్తి ఇక్కడ చాలామందికి పరిచయస్తుడే మరి వారు చనిపోవడం బాధాకరం ఎందుకంటే మా ప్రాంతం నుంచి ఎన్నికైనటువంటి ఏకైక ఎమ్మెల్యే మరి మేము హైదరాబాద్కి వెళ్ళినప్పుడు ఏదైనా అవసరాల నిమిత్తం వారి దగ్గరికి వెళ్తే తప్పకుండా దగ్గర నుండి పనిచేసేవాడు మరి అటువంటి వారు ఈరోజు లేరనే వార్త వినగానే మమ్మల్ని అందరిని బాధించింది మరి వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తా ఉన్నాం మరి వారు 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిందంటే ఒకటి మాట కాదు మరి పెద్ద ఎత్తున మెజార్టీతో గెలుచుకుంటూ వచ్చినటువంటి వ్యక్తి మరి మేమందరం అనుకునే వాళ్ళం మా ప్రాంతం నుంచి ఏకైక ఎమ్మెల్యే హైదరాబాద్ ఉన్నాడు సికింద్రాబాద్ కాంటోన్మెంట్ ఎమ్మెల్యేగా గెలిచిన సాయంత గారు మృతి చెందిన విషయం తెలిసి చాలా బాధవేసింది ఎందుకంటే అతను మా పాఠశాల పూర్వ విద్యార్థి పక్కనే ఉన్న వల్లబాపు నుండి రోజు ప్రతిరోజు స్కూల్కి వచ్చేవారు అయితే ఇలాంటి వ్యక్తి ఇక లేరన్న విషయం పిల్లలతో పాటు మాకు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యాము పిల్లలకి మేము ఊరికే చెప్పేవాళ్ళము మన పాఠశాలలో ఉన్నత స్థాయికి ఎదిగిన వ్యక్తులను ఆదర్శంగా తీసుకోవడానికి మన ఎమ్మెల్యే గారు ప్రత్యక్ష ఉదాహరణ ఆయన లేరన్న విషయము పిల్లలకి మాకు
చాలా బాధ కలిగించింది. అందరూ కూడా శోక సంతప్తంలో పడిపోయాము. వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ ప్రతి సోమవారం జరిగే ప్రజావాణి అర్జీదారులకు ఇక్కట్లు మొదలయ్యాయి. ఇదివరకు నేరుగా కలెక్టర్ కార్యాలయంలోకి వెళ్లి ఫిర్యాదు అందించేవారు. ఇటీవల కొందరు ఆత్మహత్య యత్నాలు చేయడంతో ముందస్తుగానే కట్టడి చేస్తున్నారు. జిల్లా సమీకృత కార్యాలయంలో అన్ని శాఖలను ఒకే భవనంలో ఏర్పాటు చేశారు. సోమవారం జరిగే ప్రజావాణి వివిధ ప్రాంతాల నుండి ప్రజలు కార్యాలయానికి వచ్చి వారి సహాయాలను ఉన్నతాధికారులకు విన్నవిస్తారు. మొన్నటి వరకు సాధారణ ప్రవేశమున్న కలెక్టర్ కార్యాలయానికి పోలీసుల వలయం దాటుకుని వెళ్లాలి. ప్రధాన ద్వారం వద్దనే పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. లోపలికి వెళ్లాల్సిన వారు ఉద్యోగులే గుర్తింపు కార్డు చూపాలి. బాధితుడైతే ఇక్కడే ఇక్కడ మళ్ళీ తీసుకో అదే బాధితుడైతే ఎక్కడి నుండి వచ్చారు, సమస్య ఏంటి, పూర్తి వివరాలను నమోదు చేసుకుని ఇక్కడ టోకెన్ పొంది కార్యాలయం వైపు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రజల సమస్యలను సత్వరమే పరిష్కారం అయ్యేలా చూడాలని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంత్ అధికారులకు ఆదేశించారు. వివిధ సమస్యలపై కార్యాలయానికి వచ్చిన వారి నుండి అర్జీలను స్వీకరించారు. మండల స్థాయి అధికారులకు ఎన్ని మార్లు మొరపెట్టుకున్నా సమస్య పరిష్కారం కావడం లేదు. దీంతో జిల్లా నలుమూలల నుండి గ్రామీణ ప్రాంత వాసులు జిల్లా కేంద్రానికి వచ్చి వారి వినతులను అందిస్తున్నారు. గతంలో మండల స్థాయిలోనే సమస్య పరిష్కారం కోసం మండల కార్యాలయానికి వెళ్లాలని సూచించినా ఫలితం నామమాత్రంగా ఉండడంతో తిరిగి జిల్లా కేంద్రానికి వస్తున్నారు. కొత్త కలెక్టరేట్ గా బాధ్యతలు చేపట్టిన అనంతరం జరుగుతున్న ప్రజావానికి ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి. మరి డ్వాక్రా మహిళలకు టోకరా వేస్తున్న కేసీఆర్ ప్రభుత్వాన్ని వ్యతిరేకించారు. మహిళలకు వడ్డీ లేని రుణాలు అందించి అభయహస్తం అమలు చేయాలని కలెక్టరేట్ వద్ద పీఓడబ్ల్యూ డిమాండ్ చేసింది. స్వరాష్ట్రం సాధించుకుంటే బాగుపడతామని ఆశించా, కానీ అది కాస్త తిరగబడిందని ప్రగతిశీల మహిళా సంఘం పేర్కొంది. వడ్డీ లేని రుణాలు అందించి అభయహస్తాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ వద్ద ధర్నా చేపట్టారు. ప్రభుత్వం తక్షణమే వడ్డీ లేని రుణాలు ఇవ్వాలని, బకాయిలను చెల్లించాలన్నారు. అభయహస్తం అమలు చేయాలని, లేని పక్షంలో 9% వడ్డీ కల్పిస్తామన్నారు. హామీని నెరవేర్చాలని పేర్కొన్నారు. డ్వాక్రా మహిళలకు రివాల్వింగ్ ఫండ్ ఇవ్వాలని, 20 లక్షల వడ్డీ లేని రుణాలు ఇవ్వాలని గోదావరి డిమాండ్ చేశారు. ఎన్నో రోజుల నుంచి పొద్దు మహిళలుగా తయారయ్యి రూపాయి జమ చేసుకొని వాళ్ళ పైసల్ని బ్యాంకులలో నింపి పెడుతున్నారు. కానీ ఇప్పుడు వచ్చిన ఈ తెలంగాణ ప్రభుత్వం ఏం చేసిందంటే వాళ్ళకి సంబంధించిన చారాణ వడ్డీ, అట్లాగే అభయస్తము, నెహ్రూ యోజన కేంద్రం అనే దాంట్లో కూడా వచ్చే డబ్బులు అన్ని రకాలుగా కూడా రివాల్వింగ్ ఫండ్ ఇచ్చారు. రివాల్వింగ్ ఫండ్ కూడా క్యాన్సిల్ చేసేశారు. ప్రతీది కూడా ఈ తెలంగాణ ప్రభుత్వం వచ్చింది. మళ్ళీ లోన్లలో కూడా వడ్డీలకు వడ్డీలు వేస్తూ పైసలు కూడా మొత్తం పొదుపు మహిళల పైసలే, ఎవరు మాకు బ్యాంకులు కూడా ఇవ్వడం లేదు. అందుకనే పొదుపు మహిళలందరికీ కూడా న్యాయం జరిగేటట్టు ఉండాలి. వాళ్ళకు వడ్డీ లేని రుణాలు ఇవ్వాలి. మీరే మా వాళ్ళు ఓట్ల కోసం వచ్చినప్పుడు ఎన్నో రకాలుగా చెప్పి వాళ్ళని మభ్యపెట్టి మహిళల్ని మోసం చేస్తున్నారు. కాబట్టి ఈ మోసపూరితము కరెక్ట్ కాదు. అట్లాగే చారాణ వడ్డీ అనేది ఉంది, ఇస్తామని చెప్పి ఎంతమంది కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించి ఉచితంగానే లోన్లు ఇస్తాము, వడ్డీ లేని లోన్లు ఇస్తామని చెప్పారు. ఈ తెలంగాణ ప్రభుత్వం వచ్చి దాన్ని క్యాన్సిల్ చేసింది. చారాణ వడ్డీని ఆర్పీలకు జీతంగా ఇస్తుంది, మా పైసలు, పొదుపు మహిళల పైసలు. ఇది సరి అయింది కాదు. వాళ్లకు గవర్నమెంట్గా పైసలు ఇస్తూ పొదుపు మహిళల డబ్బులు పొదుపు మహిళలకు ఇవ్వాలని ప్రగతిశీల మహిళా సంఘం రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఈరోజు డ్వాక్రా మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇవ్వాలని చెప్పేసి, అట్లాగే పెన్షన్స్ ఇవ్వాలని చెప్పేసి, తర్వాత అంతే అభయహస్తం పేరుతో కట్టినటువంటి డబ్బులన్నింటినీ కూడా వాళ్లకు ఇవ్వాలని చెప్పి, తర్వాత చనిపోయిన వాళ్లకు 5 లక్షల రుణాన్ని ఇవ్వాలని చెప్పేసి, ఈ విధంగా మహిళల యొక్క, డ్వాక్రా మహిళల యొక్క సమస్యల పైన ఈరోజు చలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నాను నిర్వహిస్తున్నాం. ఈరోజు మహిళలు వాళ్ళు పనిచేసేటువంటి అనేక రకాల పనులు చేసుకుంటూ అంతో ఇంత కూడబెట్టి వాళ్ళ పొదుపును చేసినటువంటి ఈరోజు మహిళలు దాదాపు 60 లక్షల మంది మహిళలు ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు. వీళ్ళు దాదాపు కోట్ల పైన 1000 కోట్ల రూపాయల యొక్క పొదుపును వీళ్ళు మహిళలు చేస్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా ఈరోజు ప్రభుత్వం వాళ్ళకి 0% వడ్డీ అని చెప్పేసి అధికారంలోకి వచ్చింది. వచ్చినప్పటి నుండి కూడా వాళ్ళకి వడ్డీ లేని రుణాలు ఇస్తా అని చెప్పింది, కానీ ఇంతవరకు అమలు చేసినట్టు పాపాన పోలేదు. తర్వాత 1000 కోట్ల రూపాయలు ఈరోజు ఈ జమ చేసేటువంటి ఆదాయం ఉన్నటువంటి ఆదాయాన్ని ప్రభుత్వం వాడుకుంటుందే కానీ మహిళలకు ఏమాత్రమో వాళ్లకు రుణాలు ఇస్తున్నటువంటిది చాలా, అక్కడో ఇక్కడో ఒక ఇద్దరికి ఇస్తుందేమో కానీ రుణాలు లేనటువంటిది చాలా తక్కువ మందికి ఇస్తుంది. ఆ గ్రూప్ వాళ్ళే
ఆరుగాలం కష్టపడి సాగు చేసే రైతులు మద్దతు ధర లేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. పండించిన పంట దిగుబడి పెరిగి దానిని నిల్వ చేసుకునే సామర్థ్యం లేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. వీరికి నాబార్డ్ నాప్కిన్స్ చేతగా నిలుస్తోంది. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నాబార్డ్ నాప్కిన్ సంస్థ ఆధ్వర్యంలో రైతులకు రెండు రోజుల శిక్షణ తరగతులను ఆరంభించారు. నాబార్డ్ డీడీఎం నగేష్, నాప్కిన్స్ అధికారి రాకేష్, ప్రాజెక్ట్ కన్సల్టెంట్ థామస్ మేడి రైతులు భాగస్వాములు పాల్గొన్నారు. రైతు ఉత్పత్తిదారుల సంస్థగా ఏర్పడి రైతుల భాగస్వామ్యంతో సభ్యత్వం తీసుకున్న వారే వాటాదారులుగా యాజమాన్య హక్కుదారులన్నారు. మొదటి రోజునే మెండోరా, నందిపేట్, నవీపేట్, డిచ్పల్లి మండలాలకు చెందిన రైతులకు అవగాహన కల్పించారు. పలువురు వారి అభిప్రాయాలను వెల్లడించారు. నాబార్డ్ సహకారంతో నాప్కిన్స్ ఆధ్వర్యంలో సెంట్రల్ సెక్టార్ స్కీమ్ రైతు ఉత్పత్తిదారుల కమిటీ సభ్యులకు శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ శిక్షణ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం కమిటీ సభ్యులను బలోపేతం చేయటం, ఈ రైతు ఉత్పత్తిదారుల సంఘాలను స్వయంగా ఏ విధంగా నిర్వహించుకోవాలి, వాటి మీద హాజరైనటువంటి రైతు ఉత్పత్తిదారుల కమిటీ సభ్యులకు, సీఈఓలకు, అకౌంటెంట్లకు శిక్షణను ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ శిక్షణలో ఈ 3 సంవత్సరాల్లో వాళ్ళకున్నటువంటి పరిధిలో వాళ్ళు ఏ విధంగా ఈ రైతు ఉత్పత్తిదారుల సంఘాలను విజయవంతం జరుపుకోవడానికి కావలసినటువంటి మెలకువలు అనేది ఏంటి, దాని మీద ఈరోజు ఈ శిక్షణ ఏర్పాటు చేశాం. దీంట్లో వివిధ పెద్దలు కూడా వచ్చారు, నాబార్డు నుంచి వచ్చేసారు, ఆర్టికల్స్ నుంచి రావడం జరిగింది. అట్లనే నాప్కిన్స్ కూడా ఇవన్నీ కూడా సిద్ధపరిచి రైతులకు ఈ శిక్షణ అనేది ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. దీంట్లో ప్రధానంగా రైతులు అనేవారు లేకపోతే నాయకులు అనేవారు. కేంద్ర ప్రభుత్వము రైతు ఉత్పత్తిదారుల సంఘాలని 10,000ను దేశవ్యాప్తంగా ఇచ్చారు. అందులో భాగంగా మన నిజామాబాద్ జిల్లాకు నాబార్డ్ అంటే నాప్కిన్ ద్వారా 6 FEOలు రావడం జరిగింది. కామారెడ్డిలో 3 రైతు ఉత్పత్తిదారుల సంఘాలు రావడం జరిగింది. అట్లాగే ఎన్సిడిస్ ద్వారా 4 ఇక్కడ రావడం జరిగింది. ఇందులో ఒక్కొక్క ఎఫ్ఈఓలో 750 మంది రైతులు షేర్ హోల్డర్గా వాటాదారులుగా చేరితే 2,000 రూపాయలు చొప్పున 15 లక్షల రూపాయలు పెడితే 15 లక్షల రూపాయలు కేంద్ర ప్రభుత్వము మ్యాచ్యూరిటీ గ్రాంట్ను షేర్ గ్రాంట్ని ఇస్తుంది. అంతేకాకుండా ఈ ఎఫ్ఈఓను ప్రారంభంలో నడుపుకోవడానికి 3 సంవత్సరాల పాటు నెలకు 50,000 రూపాయలు సీఈఓ శాలరీ, అకౌంట్ శాలరీ, ఆఫీస్ రెంటు ఖర్చులు ఇవన్నీ కూడా ఇచ్చి రైతులను ప్రోత్సహించి రైతులు తమ సంఘంగా ఏర్పడి తమ యొక్క ఉత్పత్తులను ఒక్కొక్క ఎఫ్ఈఓకు ఒక క్లస్టర్ ద్వారా, ఇప్పుడు మెండోరకు పసుపు, లేకపోతే నందిపేటకు ఆయిల్స్ పసుపు మిర్చి, ఇప్పుడు నవ్విపేటకేమో. సీనియర్ పాత్రికేయులు హంగర్ గంగాధర్ లేని లోటు తీర్చలేనిదని కోటగిరి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు గోకినేని హనుమంతరావు అన్నారు. జర్నలిస్ట్ గంగాధర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కోటగిరి మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మండల ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఇటీవల గుండెపోటుతో మృతి చెందిన సీనియర్ పాత్రికేయులు హంగర్ గంగాధర్ ఆత్మకు శాంతి కలగాలని 2 నిమిషాలు మౌనం పాటించి సంతాపం వ్యక్తం చేశారు. అనంతరం గంగాధర్ అమర్హై అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు గోకినేని హనుమంతరావు, ఉపాధ్యక్షులు ఆర్ సుదీప్ కుమార్ లు మాట్లాడుతూ తోటి సన్నిహితుడు స్వర్గీయులు గంగాధర్ ఉస్మానియాలో ఎంఏఎల్ఎల్బి గోల్డ్ మెడల్ పథకాన్ని అందుకున్నారని గుర్తు చేశారు. ఉన్నత చదువు చదివిన ఆయన సామాజిక అభ్యుదయ భావన కలిగిన వ్యక్తి అని అన్నారు. అలాగే ప్రెస్ మిత్రులకు ఏదైనా సమస్య వస్తే ముందుకొచ్చి ఆ సమస్యను పరిష్కరించేవారని కొనియాడారు. ఇలాంటి వ్యక్తి నేడు మనలో లేరని బాధను వ్యక్తం చేశారు. అలాగే ఆయన అడుగుజాడలో నడుస్తూ ఆయన ఆశయాలను నెరవేరుస్తామని అన్నారు. అలాగే ఎల్లప్పుడూ ఆయన కుటుంబానికి అండగా ఉంటామని అన్నారు. ఈ సంతాప కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ సభ్యులు సాయిలు, శివకుమార్, బి రాములు, సాయిబాబా గౌడ్, కృష్ణకుమార్, శ్రీకాంత్, సాయిలు, పెంటయ్య, జీవన్, రాజు, వహిద్, సైతయ్య, రాము తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కోటగిరి ఎంపీడీఓ కార్యాలయంలో సంతాపం వ్యక్తం చేసి ఆయన నివాళులు అర్పించడం జరిగింది. ఆయన ఎల్లప్పుడూ మాకు చెప్తుండేవాడు, ప్రెస్ క్లబ్ ఉనికి ఏంటి, ప్రెస్ యొక్క విలువలు ఏంటి అనేది ఎప్పటికప్పుడు మాకు చెప్పేవాడు. అది ఒక ప్రెస్ విలువలను కాపాడడానికి ఆయన నిరంతరం మహర్నిశలు కృషి చేసేవారు. ఆయన చెప్పినటువంటి సూచనలు పాటిస్తే మేము ప్రెస్ అనేది ఏ రకంగా మనం ఉండాలి, నాయకులతో కానీ అధికారులతో కానీ పని ఏ విధంగా చేయించాలనేది ఆయన చెప్పినటువంటి మార్గదర్శకంలో మేమంతా పనిచేసి ఆయన కోరుకున్నటువంటి ఆ ప్రశ్నల విలువని కాపాడుతూ ముందుకు సాగుతామని. కాల మరణం మమ్మల్ని అందరూ కూడా దిగ్భ్రాంతి గురి చేసేది. ఆయన లేని లోటు
మాకు ఎంతో బాధ కలిగిస్తుంది. ఆయన అరువు జాడలో మా పత్రికా సోదరులందరూ కూడా నడుస్తాము. అంగరగా గంగాధర గారు సేవలు మరవలేని కోటగిరి ప్రెస్ క్లబ్ తరఫున మేమంతా కూడా సంతాపం తెలియజేస్తున్నాము. ఆయన అరువు జాడలో ఆయన మార్గదర్శకత్వంలో మేమంతా పనిచేస్తామని చెప్పేసి తెలియపరుస్తున్నాము. ఆయన సామాజిక అభ్యుదాయక భావాల గల వ్యక్తి. ఈరోజు లేని లోటు తీర్చలేనిది. వాళ్ళ కుటుంబానికి వెళ్ళగల మేమంతా కూడా అండగా ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నాం. తమ గ్రామానికి వెళ్లే రహదారికి పక్కన గల కళ్ళు కాంపౌండ్ ను తొలగించాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. కళ్ళు కాంపౌండ్ తక్షణమే తొలగించాలని గ్రామస్తులు ఎక్సైజ్ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఎంఎస్సీ ఫారం నుండి ధర్మారం వెళ్లే ప్రధాన రహదారి పక్కన ఉన్న కళ్ళు కాంపౌండ్ ను వెంటనే తొలగించాలని ధర్మారం గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. సోమవారం ఎంఎస్సీ ఫారం కళ్ళు కాంపౌండ్ పై బోధన్ ఎక్సైజ్ సీఐ రూప్ సింగ్, ఏసీపీ కిరణ్ కుమార్ కు గ్రామస్తులు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ధర్మారం గ్రామస్తులు రవి మాట్లాడుతూ తన గ్రామానికి వెళ్లేందుకు ప్రధాన రహదారి పక్కన ఉన్న ఎంఎస్సీ ఫారం కళ్ళు కాంపౌండ్ తో తాము తమ గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని, రాత్రి వేళలో సైతం మందుబాబుల వీరంగంతో ఆ దారిన వెళ్లాలంటే తమ గ్రామ మహిళలు భయాందోళనకు గురి అవుతున్నామని పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా ఎలాంటి ఫలితం లేకపోవడంతోనే తాము 2 రోజుల క్రితం బోధన్ నిజామాబాద్ ప్రధాన రహదారిపై బైఠాయించి రాస్త రోకో నిర్వహించడం జరిగిందని అన్నారు. తమ గ్రామ మహిళలకు ప్రజలకు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొనేలా చేస్తున్న కళ్ళు కాంపౌండ్ తక్షణమే తొలగించాలని ఎక్సైజ్ అధికారులకు ఫిర్యాదు చేయడం జరిగిందని రవి తెలిపారు. అధికారులకు ఫిర్యాదు చేసిన వారిలో ధర్మారం గ్రామస్తులు గంగదాస్, అబ్బయ్య, గంగారాం, సాయిలు తదితరులు ఉన్నారు. ఈరోజు మొన్న జరిగిన ఏదైతే ఎంఎస్సీ ఫారం ధర్మారం కల్లుబట్టి విషయంలో ఈరోజు మన ఎక్సైజ్ సిఏ గారిని మరియు మన బోధన్ ఏసీపీ గారిని కలవడం జరిగింది. వారికి మా ధర్మారం ఏదైతే పిల్లలకు సమస్య ఉన్నదో ఆ సమస్య గురించి విన్నవించడం జరిగింది. ఆ సమస్యపై వారు మాకు స్పందించి ఈరోజు లేదా రేపటల్లా ఆ కల్లుబట్టి ఏదైతే ఉన్నదో సమస్య, ఆ సమస్యని తొందరగా వెరిఫై చేసి అక్కడ నుంచి తొలగిస్తామని చెప్పేసి వాగ్దానం చేయడం జరిగింది. కావున మా ధర్మారం గ్రామస్తులు అందరం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ముగిసిన మున్సిపల్ బడ్జెట్ సమావేశం ఆమోదం తెలిపిన సభ్యులు, పద్దుల వివరాలను వెల్లడించిన మేయర్. బియ్యం లేవు పైసలిస్తా, అక్రమ దందాకు తెగించిన రేషన్ డీలర్లు. జిల్లావాసి కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న మృతిపై సంతాపం తెలిపిన మంత్రి వేముల. రోజుకో తీరు మారుతున్న కల్తీ మాఫియా పన్నాగాలు, మధ్యలో నలుగుతున్న అధికారులు. ముగిసిన శివరాత్రి సంబరాలు, ఆలయాల వద్ద కుస్తీ పోటీలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తున్నానండి లోకల్ న్యూస్. మన ఊరు మన వార్త.